సర్వాంతరవ్యామి దేవుని స్వరము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషమునాలు కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మనం ధ్యానించబోయే అంశము పరిశుద్ధాత్ముడు శక్తి గలవాడు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. రోమా 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు శక్తి గలవాడు. పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక వ్యక్తి అయి ఉన్నాడు.
పరిశుద్ధాత్మను గురించి మనం చాలా తక్కువగా అంచనా వేయుచున్నాం. దేవుని వాక్యము చెప్పుచున్నది ఆత్మ లేనిదే నా వాడు కాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో పౌలు అంటాడు, ఎవడైనను దేవుని ఆత్మ లేని వాడైతే అతడు నా వాడు కానేరడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులయుందరని రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మ యొక్క పరిపూర్ణతను గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. పరిశుద్ధాత్ముడు పరిపూర్ణత గలవాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద పర్ఫెక్ట్నెస్. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలో రెండు విషయములు ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిది, ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ది శాంక్టిఫికేషన్. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలో శుద్ధీకరణ ఒక భాగమై ఉన్నది. దేవుడు తన ఆత్మ చేత, దేవుడు తన ఆత్మనే సంచకరువు చేత మనలను ముద్రించి ఉన్నాడని ఎఫెస్సి 1:10 వచనంలో వ్రాయబడింది. గాడ్ ఈజ్ సీన్ ఫర్ అస్ ఇట్ ఈజ్ హోలీ స్పిరిట్. దేవుడు తన ఆత్మనే సంచకరువు చేత మనలను ముద్రించి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, ద స్పిరిట్ ఈజ్ గాడ్. దేవుడు ఆత్మయ ఉన్నాడు, ఆత్మయే దేవుడై ఉన్నాడు. దేవుడు విగ్రహ రూపంలో లేడు గాని దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని లేఖనము సెలవిస్తున్నది. గాడ్ ఈజ్ ద స్పిరిట్. రెండవది, ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ది జస్టిఫికేషన్. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత అనగా, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలో రెండవ భాగము నీతిమంతులనుగా తీర్చుట. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ లేదా వాక్యమనే ఉదుక స్నానము చేత మనలను పరిశుద్ధపరిచి పవిత్రులనుగా చేయుటకై ఆయన మనలను స్వీకరించాడు. ఈజ్ క్లెన్సెస్ ఫర్ అస్, ఈజ్ ప్యూరిఫై ఫర్ అస్. పరిశుద్ధాత్ముడు శుద్ధి చేయువాడు మాత్రమే కాదు, నీతిమంతులనుగా తీర్చువాడు. మనము మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును అని 1 యోహాను 1:9 వ్రాయబడి ఉన్నది. మనము అనీతిమంతులమై ఉండగా నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు చనిపోయినని 2 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడుచున్నాడు. వీఆర్ అన్జస్టిఫైడ్, ద క్రైస్ట్ ఈజ్ డైడ్ ఫర్ అస్, జస్ట్ వీఆర్ బికమ్ జస్ట్. మనము అనీతిమంతులమై ఉండగా క్రీస్తు మనను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ద క్రైస్ట్ ఈజ్ డైడ్ ఫర్ అస్. పరిశుద్ధాత్మ అపొస్తల కార్యము 1:8 లేఖనము సెలవిస్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనక మీరు వెళ్ళి మీరు బయలుదేరి యూదయ సమరయ గలిలయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని
యేసు తన శిష్యులతో చెప్పుచున్నాడు. వెన్ ద డైనమో ఇస్ కమ్ అని అక్కడ వ్రాయబడింది. ఒక సైకిల్ పూర్వకాలంలో రాత్రులు ప్రయాణం చేయడానికి దానికి ఎదురుగా ఒక లైట్ అమర్చబడేది. ఆ లైట్ వెలగడానికి వెనక చక్రానికి డైనమో అనేది అమర్చబడేది. ఎప్పుడైతే ఈ డైనమో అనే బటన్ మనం నొక్కుతామో ఈ డైనమో వెళ్ళి ఆ టైర్ మీద పడినప్పుడు ఆ రాపిడికి అనుసంధానం చేయబడిన విద్యుత్ తీగ ద్వారా ఇందులో ఉన్న బల్బు వెలుగుతూ ఉండేది. కాంతి మన ఎదురుగా ప్రసరిస్తూ ఉండేది. దీన్నే డైనమో అంటాం. డైనమో అనే పదానికి లైట్, వెలుతురు అని అర్థం. వెన్ ద డైనమో ఇస్ కమ్ యూ హ్యావ్ ద పవర్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా 9 నిదర్శనములు ఇమిడి ఉన్నవి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పావురమునకు సాదృశ్యముగా ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద డవ్. యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఆయన వెలుపలికి వచ్చుచున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చుట వారు చూచి ఉన్నారు. అంతటా ఆకాశము నుండి ఒక శబ్దము వారికి వినబడింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈస్ మై బిలవ్డ్ సన్, ఐ హావ్ ప్లీజ్ టు హిమ్. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరము, ఒక శబ్దము ఆకాశము నుండి వెల్లడి అయింది. నోవాహు జల ప్రళయం తర్వాత నేల ఆరిందో లేదో అని చెప్పి ముందుగా ఒక కాకిని వదిలిపెట్టినాడు. ఆ కాకి వెళ్ళి అటు ఇటు తిరిగి ఇక మళ్ళీ తిరిగి రాలేదు. అది శవములు గుట్టలు గుట్టలుగా పడి ఉండట చూచి గుండెలు కార్జాలు ఏరుకొని తిన్నదేమో, ఆ పనిలో నిమగ్నమైపోయింది. అది మరలా తిరిగి రాలేదు. కొన్ని దినములు తాళి అతడు మరి ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నల్ల పావురము వెళ్ళి అటు ఇటు తిరిగి ఒక ఒలివ కొమ్మను ఒక దాన్ని నోట కరుచుకొని తిరిగి నోవాహు నొద్దకు వచ్చినప్పుడు నోవాహు కిటికీ గుండా చెయ్యి చాపి ఆ పావురాన్ని, ఆ నల్ల పావురాన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ద డోవ్ ఈజ్ సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రెండవదిగా పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథములో అగ్నికి సాదృశ్యముగా ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది ఫైర్. అపొస్తల కార్యం 2:1 పెంతెకోస్త అనే పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలిధ్వని వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూడి ఉన్న చోటంతయు నిండిను. అంతట వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచుండిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యముగా ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, యోహాను మీకు నీళ్లలో బాప్తిసమిచ్చిన గాని కొద్ది దినములలో మీరు అగ్నిలోను నీళ్లలోను బాప్తిసము పొందుదురనెను. అపొస్తలుల కార్యం 1:5. ఈ పెంతెకోస్త అనే పండుగ దినము వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి.
ఇక్కడ పరిశుద్ధాత్మ గాలికి సాదృశ్యంగా ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద విండ్. ఒకవైపున గాలి వంటి శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న చోటికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వైపు అగ్ని వంటి నాలుకలు వారి మధ్యలో విభజించబడినట్లుగా వారికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినప్పుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్, ద డార్క్నెస్ ఈజ్ కవర్డ్ ఓవర్ ద వాటర్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హూవరింగ్ ఓవర్ ద వాటర్స్. హూవరింగ్ అనే పదానికి పొదిగి ఉన్నది, కప్పి ఉన్నది. ఒక కోడిని మనము ఉదాహరణగా తీసుకున్నప్పుడు 21 గుడ్లు పెట్టిన తరువాత దాన్ని పొదగ వేస్తారు. అంటే కొంత పొట్టును లేదా గడ్డిని తీసుకొని ఒక గంపలో దాన్ని పొదిగించినప్పుడు 21 దినములైన తరువాత దానిలో నుండి పిల్లలు ఉత్పత్తి అవడం మనం చూస్తాం. ఆ పిల్లలు రకరకాల రంగులుగా ఉంటాయి. కొన్ని ఎరుపు రంగులు, కొన్ని పసుపు రంగులు, కొన్ని ఆకుపచ్చ రంగులు, కొన్ని నీలి రంగులు ఉంటాయి. అయితే కోడి ఆ పిల్లలను తయారు చేయడానికి, ఆ చికెన్స్ను తయారు చేయడానికి పొదిగి ఉన్నది. ఇక్కడ దేవుని ఆత్మ ఆ జలముల మీద పొదిగి ఉన్నది. ఎందుకు, దేనిని గూర్చి దేవుని ఆత్మ పొదిగి ఉన్నదంటే, సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్ముడు ఒక పాత్ర తీసుకుంటున్నాడు. ద క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్ ద హోలీ స్పిరిట్ ఈస్ టేకింగ్ ఎ పార్ట్. సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్ముడు ఒక పాత్ర తీసుకుంటున్నాడు. ఈ వృక్షములు నిర్మించడానికి, ఈ పక్షులు నిర్మించబడ్డానికి, ఈ జంతువులు నిర్మించబడ్డానికి, ఈ ఆకాశ నక్షత్రములు నిర్మించబడ్డానికి, సముద్రములోని మత్స్యములు నిర్మించబడ్డానికి, ఈ జలరాశులు భూరాశులు వీటన్నిటిలో వాటి వాటి జాతుల ప్రకారము, మృగములైతేనేమి, పక్షులైతేనేమి, వృక్షములైతేనేమి, ఇవన్నీ నిర్మించబడడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక ఉపకరణముగా, ఒక సాధనముగా ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ హూవరింగ్ ఓవర్ ద వాటర్స్. పరిశుద్ధాత్మ ఆ జలములపై నిర్మాణకుడుగా ఉన్నాడు. సృష్టి రహస్యమును మనము పరిశీలించినప్పుడు దీని వెనుక పరిశుద్ధాత్ముడు దాగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేఖనములో మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయబోతున్నాడు? జకర్యా గ్రంథము 6:4 చూసినప్పుడు జకర్యా అంటూ ఉన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నాట్ బై పవర్, నాట్ బై స్ట్రెంగ్త్, బట్ ఎవ్రీథింగ్ బై మై స్పిరిట్ ద సేస్ ద లార్డ్. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమిగా మారతావు, తుత్తు నీలుగా మార్చబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు
అచంచలమైనటువంటి పునర్నిర్మాణికుడిగా ఉన్నాడు సంఘ చరిత్రలో. పెంతికోస్తని పండుగ దినం వచ్చినప్పుడు పేతురు కూడి వచ్చిన వారితో అతడు లేచి నిలబడి దేవుని వాక్యమును వారికి అందించినప్పుడు 3000 మంది పేతురు వాక్యమును వినటువంటి వారు బాప్తిస్మ పొందినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు అంటున్నాడు, ఆ ప్రజలు అంటున్నారు పేతురుతో, అయ్యలారా రక్షణ పొందటకు మేమేమి చేయవలేను అని అడిగినప్పుడు అందుకు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడును పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురనెను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరదేశస్థులకును మాత్రమే కాక మీ దాసులకును మీ దాసురాండకును దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని పేతురు వారితో సెలవిస్తూ ఉన్నాడు. వారు అపొస్తలుల బోధయందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయుటయందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండిరి. కొయినోనియా అనే గ్రీకు పదానికి ఫెలోషిప్ అని అర్థమిస్తుంది, సహవాసం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘముతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యము 4:31 వచనములో బైబిల్ చెప్పుచున్నది, వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. వెన్ దై ప్రే దేర్ ప్లేస్ ఇస్ షేకెన్. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. పరిశుద్ధాత్ముడు ఏ స్థలములోనికైతే దిగి వస్తాడో ఆ స్థలము కంపిస్తుంది. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఫిలిప్పీ జైలులో ఉండి వారు పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేయుచుండగా గొప్ప భూకంపం వచ్చి ఉన్నది. చెరసాల తలుపులు విరిగిపోయాయి, భూకంపం వచ్చింది, జైలు గోడలు పగిలిపోయాయి, వారికి వేయబడిన బొండెలు తెగిపోయాయి, వారి కట్లు విప్పబడ్డాయి, ఖైదీలందరూ పారిపోయారేమనుకొని చెరసాల నాయకుడు కత్తి తీసుకొని దీపము వెలిగించి తీసుకొని వచ్చి తను తాను ఆత్మహత్య చేసుకొని పోతున్నాడు. అందుకు పౌలు శీలలు అంటున్నారు, ఇదిగో బాబు నువ్వు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం అన్నప్పుడు అతడు దీపము వెలిగించి గడగడలాడుతూ తీసుకొని వచ్చి వారి చేతులను కాళ్లను చూచి వారిని పరామర్శించి అప్పుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అని అన్నప్పుడు అందుకు వారు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి ఆ రాత్రి అతనికి అతనింటి వారందరికీ వారు బాప్తిస్మిచ్చి అతనితో కూడా భోజనము చేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ జరిగించు కార్యములు యాక్ట్స్ అనే మాటకు క్రియలు అని అర్థం. అపొస్తల కార్యం 3:1 పేతురు యోహాను మధ్యాహ్నము 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయములోనికి వారు ఎక్కి వెళుతూ ఉన్నారు. వారు అపొస్తలులైనప్పటికీ వారు దేవుని ఆత్మ పూర్ణులైనప్పటికీ వారికున్నటువంటి ఒక మంచి అలవాటు ఏమిటంటే వెన్ దే ఆర్ ప్రేయింగ్ అట్ ద 3 o'clock ఆఫ్ ది ఎవ్రీడే, ప్రతి దినము వారు మధ్యాహ్నము 3 గంటలకు ప్రార్థించే అలవాటు వారికి ఉంది. వారు ప్రతిదినం ఇలాగ ఎక్కి వెళుచు ఎక్కుచూ దిగుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ గుమ్మము దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు. ఈ మనుష్యుడు వీరిద్దరిని చూచి అయ్యలారా అని వారిని భిక్షం అడిగినాడు. అంటే వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని అతడు ఆశించినాడు. అందుకు పేతురు యోహాన్ అంటున్నారు, అబ్బా ఇదిగో మా వైపు చూడు, వారి యొక్క ఏమైనా దొరుకునేమోనని అతడు కనిపెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు,
వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది నీకిచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడువమని చెప్పి అతని కుడి చేతిని పేతురు అతని ఎడమ చేతిని యోహాను ఇద్దరు అతన్ని పట్టుకొని లేవనెత్తినప్పుడు అతని కాలు నరములు చీలమండలములు బలము పొంది అతడు దిక్కున లేచి దేవాలయములోనికి పరిగెత్తుకొని వెళ్ళి అటు ఇటు నడవన ఆరంభించాడు పరిగెత్తన ఆరంభించాడు కొంతకాలమైన తర్వాత కొంతమంది మనుషులు ఒక వీధిలో అతడు నడుస్తున్నప్పుడు అతన్ని చూచారంట అప్పుడు వాళ్ళు విస్మయం చెందారు అప్పుడు వాళ్ళు అంటున్నారు మొన్నటి వరకు శృంగారమును దేవాలయమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు నీవు కదా అని అన్నప్పుడు అతను అంటున్నాడు నేనే మరి అప్పుడు నువ్వు కుంటివాడవుగా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు నువ్వు ఎలా నడవగలుగుతున్నావు అని అతను అడిగినప్పుడు అతను అంటున్నాడు ఇద్దరు మనుషులు నా యద్దకు వచ్చి యేసు అను నామమును వారు ఉచ్చరించారు ఆ నామమే ఇప్పుడు నేను నడవడానికి నిలవడానికి పరిగెత్తడానికి ఆ నామమే నిదర్శనమై ఉన్నది సహాయం చేయుచున్నది ఆ నజరేయుడైన యేసు నామములో నేను లేచి నడవగలుగుచున్నాను మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును మనము రక్షణ పొందలేము గాని ఈ నామమునే మనము రక్షణ పొందవలెను ఫిలిప్పీ 2:6-8 లో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు దేవుని మహిమార్థమై యేసు ప్రభువును ఒప్పుకొన్నట్లును ఆకాశమందేమి భూమి ఎందేమి భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమి ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది యేసు నామము రక్షణ నొందించు నామము యేసు నామము ద్వారా రక్షణ కలుగుతుంది యేసు నామము రక్షణను నడిపించే నామము పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒక భాగమై ఉన్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు పరిశుద్ధాత్మ లేనిదే పరిశుద్ధుడు కాలేరడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులై ఉంటారని లేఖనం సెలవిస్తుంది ప్రార్థన చేసుకుందాం మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఇంతవరకు నీ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి చక్కని పాటలు పాడి వినిపించినటువంటి బ్రదర్ సంతోష్ గారిని ఆయన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి టీవీ కార్యక్రమాన్ని దీవించండి ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కరోనాను కట్టడి చేయండి కరోనాకు వ్యాక్సిన్ త్వరలో వచ్చేట్లుగా సహాయం చేయండి కరోనా నుండి ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సరిది భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సన్నిధిలో ఉండి ఇంతవరకు ఆయన మాటలు ఆలకించిన ప్రతి ఒక్క వ్యక్తికి కుటుంబానికి ఆయన దాసులకు దాసురండకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమేన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది క్రియలకు నిరంతరం నాశనము యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ